దొంగ స్వామీజీ బంగారు నిధి. ఎప్పటిలాగా సూర్యకాంతం ఆరుబయట వెన్నెల్లో హాయిగా పడుకుంది. అర్ధరాత్రి దాటాక బావిలో ఏదో పడ్డ చప్పుడైంది. ఏందా సప్పుడు బావిలో ఏందో పడ్డట్టుందే. ఉలిక్కిపడి లేచిన సూర్యకాంతానికి ఎవరో బావి దగ్గర నక్కినట్టు అనిపించింది. ఎవర్రా అక్కడ, ఎవర్రాడ దాక్కుంది, ఎవర్రా, నువ్వు అక్కడను, నేను వస్తానా అంటూ చేతికి దొరికిన లావు కర్ర తీసుకుని బయలుదేరింది. అక్కడ నక్కిన దొంగ గోడ దూకి పారిపోబోయాడు. అది చూసిన సూర్యకాంతం తన చేతిలో ఉన్న కర్రని వాడి మీదికి గట్టిగా విసిరింది. అంటూ గోడ దూకి పారిపోయాడా దొంగ. తెల్లారింది. ఆరుబయట ముగ్గేద్దామని తలుపు తీసిన చంద్రకాంతానికి అరుగు మీద కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఒక స్వామీజీ దర్శనం ఇచ్చాడు. ఆహా, ఎవరో మహానుభావుడిలా ఉన్నాడు. ఏం తేజస్సు, ఏం తేజస్సు! ఈరోజు నా పంట పండింది. ఈయనకి సేవ చేసి మెప్పించి అత్తమ్మని వశం చేసుకునే మంత్రం ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంది మనసులో. నమస్కారం స్వామి. అర్థమైంది. కనికరం లేని దుర్మార్గమైన మీ అత్త నిన్నెప్పుడూ చిత్రహింసలు పెడుతోంది, అవునా? అవును స్వామి. మీరెవరో మహాత్ముల్లా ఉన్నారు, ఇట్లా చూడగానే అట్లే నా కష్టం చెప్పేసిండ్రు. మహాత్ముడా మట్టిగడ్డ, నిన్న రాత్రి నన్నాడం విరగ్గొట్టింది గమ్మూసల్ది, ఇంకా తగ్గనే లేదు. మీరే నన్ను రక్షించాలి స్వామి. చించుతాం చించుతాం, తప్పకుండా రక్షించుతాం. మీ ఇంట్లోనే ఉండి నీ కోరిక తప్పక తీరుస్తా. మా ఇంట్లోనా అంటే మా అత్తమ్మ అంటూ అనుమానంగా అంది. సరే పర్లేదు స్వామి, మీరు మా దూరం చుట్టమని చెప్పి కొన్ని దినాలు గీడే ఉండే ఏర్పాటు చేస్తారండి అంటూ బావి దగ్గర కాళ్ళు కడుగుతోంది. కాళ్ళు కడుక్కున్నంతసేపు ఆ స్వామీజీ బావిలోకి తొంగి తొంగి చూస్తున్నాడు. ఈ బావి లోతెంత? మహాత్ములు నన్ను పరీక్షిస్తుండ్రు. దునియా లుస్కులు తెలిసినోళ్ళు మీరు. మీకు గీ బావి లోతు ఎరకదా స్వామి? ఎంత స్వామి, ఓ 10 అడుగులు. రెండు చేదలేస్తే ఇట్టే అడుగు అంటుతుంది. అంతే అంతే అనుకున్నాడా స్వామీజీ. ఎవరమ్మాయది అంటూ బయటకొచ్చింది సూర్యకాంతం. ఈయన నాకు పెదనాన్న వరుస అవుతారత్తమ్మా. నా చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్ళిపోయారు. అక్కడే కొన్ని సంవత్సరాలు ఘోర తపస్సు చేసి ఎన్నో మహిమలు పొందిన సిద్ధ పురుషులు. సాక్షాత్తు గా పరమశివుణ్ణే సాక్షాత్కరింపచేసుకున్న మహాత్ములు. ఒకటా రెండా ఎన్నని చెప్పగలనత్తమ్మా ఈ నోటితో. సాధారణంగా ఈయన ఎవ్వరింటికి రారు, కాళ్ళు కడగరు. ఏదో నాకు పెదనైన వరుస అవుతారు కాబట్టి మనింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తుండ్రు. ఈయన కాలు పెడితే ఉన్న దరిద్రాలన్నీ పోతాయి. పోతాయి పోతాయి, ఏమేం పోతాయో నేను చూస్తా. ఉండు ఉండు, గీన్ని ఎక్కడో చూసినట్టుందే అంటూ అనుమానంగా చూసింది. ఎందుకుండదు, నాయన్ని మా పెదనైన పోలికలే. నన్ను చూస్తే అచ్చం గీని చూసినట్టే ఉండదనేటోళ్ళు మా ఓళ్ళు. అయినా మీకు మా ఓళ్ళంటే గిట్టనే గిట్టదు. ఏదో చుట్టపు చూపుగా వస్తే నేనే ఉండమన్నాను. మీరండి స్వామీజీ, గముసల్ది గట్లనే అంటది అంటూ లోపలికి తీసుకెళ్ళింది చంద్రకాంతం. భోజనమయ్యాక విశ్రాంతి తీసుకుంటున్న స్వామీజీ కాళ్ళు పడుతూ విసనకర్రతో విసురుతూ, స్వామి స్వామి, అన్నీ తెలిసినోళ్ళు మీరు. మా అత్తమ్మ నేను చెప్పిందల్లా వినేలా చేసే గా మంత్రము యంత్రము మందో మాకో గా ఉంటాయి గా స్వామి, జరా విప్పించండి స్వామి అంది. ఏదో ఒకటి చేయకపోతే ఇరుక్కునేటట్టున్నాం అని గ్రహించిన ఆ దొంగ స్వామి, చూడమ్మాయి, నేను నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇవ్వగలను, కానీ దానికంటే ముందు అసలు మేమిక్కడికి ఎందుకు వచ్చామో చెప్తా విను
నిన్న రాత్రి మేము మా ఆశ్రమంలో పడుకుంటే భూమిలో నుంచి బంగారు మూటలు దొర్లికెళుతున్న చప్పుడయ్యింది. అవి ఎటు వెళ్తున్నాయో అనుకుంటూ వాటి వెనకాలే వస్తే ఇదిగో మీ ఇంటి దగ్గరకొచ్చి ఆగాయి. అందులో 2 పేట్ల కాసుల పేరు, 10 జతల బంగారు గాజులు, బంగారు వడ్డానం ఇంకా చాలా చాలా ఉన్నాయి. నీకొద్దంటే అవి ఈరోజు రేపు భూమిలో అలా దొర్లుకుంటూ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. ఆ తరువాత నీ ఇష్టం. ఇప్పుడు చెప్పు, నీకు ఆ బంగారు మూటలు ఎక్కడ ఉన్నాయో కావాలా, లేక మీ అత్తగారు నీ మాట వినేలా చెయ్యాలా అంటూ మెలిక పెట్టాడు. అబ్బా, బంగారు మూటలే, మా అత్తమ్మని ఎలా అలో మచ్చిగ చేసుకోవచ్చు అనుకుంది మనసులో. బంగారం ఎవ్వరికి ఉట్టిగా రాదుగా స్వామి, ఇంకా బంగారం ఏడుందో చెప్పుండ్రి. బంగారం అంటే పడిపోని ఆడవాళ్ళు ఉండరు కదా అని నవ్వుకున్నాడు. కళ్ళు మూసుకుని ఏదో ధ్యానం చేస్తున్నట్టు, ఆ కనపడ్డాయి కనపడ్డాయి, ఈ ఇంటికి ఈశాన్యంలో ఉన్న బావిలో భద్రంగా ఉన్నాయి, ఈ రాత్రి తీసి నీకిస్తాను కాని అంటూ సాగదీశాడు. ఏమైంది సామి? ఇప్పుడు బోరింగ్ పంపులో నీళ్లు రావాలంటే నీళ్లు పోస్తాం, బ్యాంకులో వడ్డీ రావాలంటే డబ్బులేస్తాం. అలాగే ఆ బంగారం నీకు రావాలంటే నువ్వు కొంత బంగారం పెట్టాలి. నువ్వెంత బంగారం పెడితే అంతకు రెట్టింపు బంగారం ఇస్తుంది ఆ నిధి. రెట్టింపే? అప్పుడు నాదేంటి సామి? మా అత్తమ్మ బంగారం, నా తోటికొడలి బంగారం, మా ఆయన బంగారం మొల్తాడు, మా మామ పదుంగరాలు, అన్ని తెచ్చి పెడతా. ఇదంతా సూర్యకాంతం వినేసింది. నా బంగారం కూడా ఇస్తావానే, చెప్తా నీ సంగతి అనుకుంది. అర్ధరాత్రి కావస్తుంది. సూర్యకాంతం ఏమీ తెలియని దానిలాగా, ఇదిగో అమ్మాయి నాకు నిద్రొస్తుంది, నేను పోయి పడుకుంటన్నా అంటూ అందరికీ వినబడేలా అరిచి ఎప్పట్లాగే 6 బయట పడుకుంది. అత్తమ్మ పడుకుందనుకొని చంద్రకాంతం ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసి స్వామీజీ ముందు పెట్టింది. ధ్యానంలో ఉన్న స్వామీజీ కళ్ళు తెరిచి ఆ బంగారాన్ని చూశాడు. ఈరోజు నా పంట పండింది అనుకుని, సరే ఇప్పుడు నే వెళ్ళి ఆ బావిలో ఉన్న బంగారాన్ని బయటికి తీస్తాను, రా నాకు సహాయం చెయ్యి అంటూ బావి వైపు వెళ్ళాడు. సూర్యకాంతం వాళ్ళని ఓ కంట కనిపెడుతూనే ఉంది. చంద్రకాంతం సహాయంతో బావిలో ఉన్న బంగారాన్ని బయటికి లాగుతున్నాడు స్వామీజీ. అమ్మో, నిజంగానే చాలా బంగారం ఉంది సామి, లాగండి లాగండి అంటూ గట్టిగా చేదలాగుతున్నారు. ఆ 2 మూటల బంగారం చూసి కళ్ళు తిరిగాయి చంద్రకాంతానికి. గిది నేను పెట్టిన బంగారం కన్నా చాలా రెట్లున్నట్టుంది. ఉండదు మరి, ఇందులో నేను కూడా పెట్టుబడి పెట్టాను కాబట్టి మనమిద్దరం దీన్ని ఇప్పుడు సమానంగా పంచుకుందాం అంటూ వాటాలు పంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదిగో నా 2 గాజులు, దానికి బదులు 4 తీసుకుంటున్నా. ఇది నా హారం, దానికి బదులుగా 2 హారాలు తీసుకుంటున్నా. ఇదిగో నా చెయ్యి, దానికి బదులు 2 చైన్లు తీసుకుంటున్నా. ఇది నా కంటే, దానికి బదులు నేను 2 కంటెలు తీసుకుంటున్నా. గిది మా అత్తమ్మ ఉంగరం, దీనికి బదులు 2 ఉంగరాలు తీసుకుంటున్నా అంటూ తీసుకోబోతుంటే, ఏది గా సైజ్ చూడని అంటూ ఒక చెయ్యి వీళ్ళ మధ్యలోకి వచ్చింది. పరధ్యానంలో ఓ ఉంగరం ఆ చేతిలో పెట్టింది చంద్రకాంతం. అబ్బే, గిది మస్తు టైట్గుంది అందో గొంతు. పర్లేదు, ఇగో గిజ్జుడు అంటూ ఇంకో ఉంగరం ఇస్తూ ఒక్కసారి అవాక్కై అటు చూసింది చంద్రకాంతం. ఎదురుగా పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తున్న సూర్యకాంతం, పక్కనే పోలీస్ ఆఫీసర్ని చూసి షాక్ అయ్యారు వాళ్ళిద్దరు. ఏరా దొంగ రాస్కెల్, ఇన్నాళ్ళు కొట్టేసిన బంగారం అంతా గీడదాసి నువ్వు మారువేషాల్లో తిరుగుతున్నావా? అయినా మేము ఒక దొంగ కోసం వెతుక్కుంటే ఇక్కడ 2 దొంగలు దొరికారు,
పదండ్రా స్టేషన్కి అంటూ వాడి మెడ మీద చెయ్యేసి పైకి లేపాడు. మీ మొహాలే చెప్తున్నాయి, పదండి పదండి. చల్ చల్. అస్సలు గీనెవరూ నాకు తెలియనే తెలియదు సార్. అయినా మాకెక్కడన్నా పోలికలు కలుస్తున్నాయా? మీరే చూడండి. నాకెందుకో కలుస్తున్నట్టే ఉంది. ఎదవ దొంగ మొహాలు మీరు, పదండి. సార్ మీరు నాకే శిక్ష అయినా వేయండి, పర్లేదు. కానీ గచ్చెత్త ఫేస్తో నన్ను పోల్చొద్దు సార్. నా గ్లామర్ ఎక్కడా, ఆ గ్లామర్ ఎక్కడా? ఊరి దొంగ సచ్చినోడా, నీ మొహం మండ. నా ముఖానికేమైందిరా, చంద్రబింబం లెక్క అగబడుతుంటే. ఇదిగో అత్తమ్మా, గీన నా పెదనైన కాదు, పెంకుబద్ద కాదు. ఏదో బంగారం డబల్ అయిద్దంటే బుద్ధి గడ్డి తిని నమ్మినా. నువ్వన్నా చెప్పు సార్ సార్కి అంటూ కాళ్ళవేళ్లా పడింది. ఇన్స్పెక్టర్ సార్, గది నా కూడలే, దాంది దొంగ ముఖమే. కానీ దొంగతనం చేసే మనిషి కాదు. దయచేసి నా ముఖం చూసి దాన్ని వదిలేయండి అంటూ ఇన్స్పెక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ చంద్రకాంతం వైపు చూసింది. అమ్మా అత్తమ్మా, ఇక్కడ కూడా కౌంటర్ వేయకుండా వదలవన్నమాట. సరే మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నా. దొంగను పట్టించి బంగారం దొరికేలా చేశారు, చాలా థ్యాంక్స్. ఎప్పుడన్నా ఏదన్నా సాయం కావాలంటే చెప్పండి అంటూ ఆ దొంగ స్వామిని, వాడు దోచుకున్న బంగారాన్ని తీసుకెళ్లిపోతున్నాడు ఇన్స్పెక్టర్. సార్ ఇప్పుడు ఈ బంగారం అంతా ఏం చేస్తారు సార్? ఆ కరిగించి నీకు బంగారు బేడీలు చేయిస్తాం పద అంటూ వెళ్ళిపోయారు.